హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసినాను. మరి నేర్చుకునే వాళ్ళు, ఇంకా నేర్చుకునే అమ్మాయి రాలేదు. ఫస్ట్ బేస్ నుంచి నేర్చుకునే అమ్మాయి ఇంకా రాలేదు. నేను ఈరోజు ముందు భాగం డాట్స్ నేర్పిస్తానని చెప్పినాను కదా, అవి చూపిస్తాను. తను రాకపోయినా కానీ మీకు నేను వేరేలాగా కుట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చెప్పినాను కదా ముందు భాగం కుడతాం. ఈరోజు ముందు భాగం కట్ చేసిన కదా మొన్న వీడియో ఆల్రెడీ పెట్టిన మీకు. ఈ ముందు భాగానికి డాట్స్ ఎలా వేసుకుంటుందో, ఎలా వేయాలని చూపిస్తాను. మీరు కూడా ఎలా వేసుకోవాలో చూడండి. పెట్టు, ఇప్పుడు మార్క్ పెట్టు, కచ్చికలు పెట్టు. అది మధ్యలో నుంచి చూసుకున్నది, మీకు తెలిసిన ఐడియా ప్రకారం చూడండి కరెక్ట్గా. ఇప్పుడు నువ్వేంటి, అక్కడ కత్తెరతోటి కచ్చిక పెట్టుకోవాలి. చిన్న కట్ చేయి, నెక్స్ట్ బుక్స్ పట్టి కాజపట్టి సైడ్ ఇది చూసుకొని దీన్ని పెట్టుకోవాలన్నట్టు. అంటే ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి పెట్టేసుకు, మధ్యలో పెట్టేసుకు, అక్కడ కచ్చిక పెట్టుకో. ఇప్పుడు ఈ సంక సైడ్ ఒకవేళ ఏ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను చెప్పినప్పుడు ఇచ్చి పెడతా, గల సైడ్ పెట్టేసుకుంటారు. డాక్టర్ వీడికి వెళ్ళేసుకొస్తాను. అదే చెప్తుండే కదా నేను ముందే, మీకు కూడా క్లారిటీగా చెప్పేస్తున్నా. ఏం చేస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. సంక రౌండ్, ఈ మన నెక్ రౌండ్ కట్ చేస్తున్నారు, దానికి డాట్ పెట్టేస్తారు. సంక రౌండ్, సంక రౌండ్కి పెట్టుకోవాలి. దీనికి దీనికి ఇలా వచ్చినాక దీనికి మీడియం పాయింట్ పెట్టాం. మీడియం కాదు, ఇక సంక రౌండ్ చూసుకొని మీడియం పాయింట్ పెట్టుకోవాలి. సంక రౌండ్ ఫస్ట్ కచ్చిక పెట్టుకో, అక్కడ కచ్చిక పెట్టుకొని క్లాత్లో ఓపెన్ చేయి. ఓపెన్ చేసి దీన్ని పక్క పక్కన పెట్టుకోవాలి. పంచి పెట్టు, ఇటు ఉల్టా సైడ్ ఓపెన్ చేసుకోవాలి. పెట్టి పక్క పక్కన పెట్టుకోవాలి, అది కట్ చేసి. ఇట్లా మనకు అంటే మన బాడీ పార్ట్ అయితే ఎలాగుంటుందో అలాగే నేను చెప్పినాను ఇంతకుముందు కూడా, మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను. రెండు చేతులు కలిస్తే ఎలాగుంటాయో, ఒకవైపు ఇట్లా క్లాప్స్ లాగా పెట్టు, అలాగే ఎట్లున్నాయో అట్లా ఇది కూడా ఉక్స్ పట్టిల్ రెండు ఒక సైడు, ఇది ఇటు ఇటు. మనకు ఇది బాడీ మనకు లెఫ్ట్, ఇది రైట్, మనం ఇట్లా వేసుకుంటే ఓకేనా. అట్లా అర్థమైందా, ఇట్లా పెట్టుకోవాలి. నీకు అలవాటు అయ్యే వరకు ఇట్లనే పెట్టుకోవాలి. ఎప్పుడు మార్పు తీసుకో, తీసుకొని ఇప్పుడు కచ్చిక పెట్టుకున్న చూడు, దాన్ని ఈడ లైన్ వేసుకో, కింది దాకా లైన్ వేసుకో. అట్లా మధ్యలోకి ఒకటి, మధ్యలోకి ఒకటి, ఈ కచ్చిక పెట్టిన దానికి పెట్టుకొని అటువంటి నుంచి ఇటువంటి నుంచి వేసుకోవాలి. చిన్నదానికి కొంచెం, ఇప్పుడు ఇది కూడా అంతే, మధ్యలోకి పొడుగు వేసుకొని అటువంటి నుంచి ఇటువంటి నుంచి వేసుకోవాలి. వీడియో పూర్తిగా చూడండి, ఇంకా ఇంపార్టెంట్ చెప్తాను. మీరు లైక్ చేయండి. అట్లా బ్లూ కావాలి, పింక్ అందనే కలిసిపోయింది, బ్లూ పెట్టేసుకో. స్ట్రేట్గా ఫస్ట్ పెట్టా, కొంచెం పెద్ద కట్ చేసుకునేది ఉండే. క్లాత్ అయిపోయింది అన్నట్టు, ఇవన్నీ కుట్టి కుట్టి క్లాత్ మొత్తం ఒక నైటీ అయిపోయింది. అట్లా ఇది కూడా ఇప్పుడు ఒకదానికి పెట్టు, దీనికి పెట్టుకో, ఇట్లా పెట్టు. ఇది బ్లూ పెట్టినావు కదా, ఇది పెట్టేసే పూర్తిగా. ఇడి పెట్టు ఇంకోటి ఆ మార్కాడికి, అంత. ఇది 2 ఇంచుల డాట్, ఇది ఇంకో డాట్, ఇది ఇంకోటి. అంతే, ఇట్లా అనుకోవాలి. మీది మీరు పెట్టుకుంటే ప్రాక్టీస్ అవుతుందని మీ చేతికి ఇస్తాం. మేము పెడితే మళ్ళీ మీకు కొంచెం టైం లేట్ అయ్యి, ఇప్పుడు 3 వచ్చినాయి కదా, దీనికి కూడా 3 అలాగే పెట్టుకొని మిషన్ మీద కుట్టుడు స్టార్ట్ చేయి. డాట్స్ ఎలా వేసుకోవాలన్నా చూడండి. కత్తెర పట్టడం ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇది పెద్దగా తీసుకోవాలి. ఇట్లానే వచ్చింది చూడు, అట్లా రావద్దు, ఇట్లా రావాలి పొడుగుగా. నేను మొన్న చెప్పిన చూడు, ఈడ స్టార్ట్ చేసిన మట్టుకు ఈడ ఎండ్ అయిపోవాలి. అంటే గీడికి వస్తుంది కుట్టిది, ఇట్లా ఎండ్ అవుతుంది. మళ్ళీ దాని మీద కనబడుతుంది, ఇట్లా పెట్టుకున్నావు కదా, అలా పెట్టుకున్నావు. ఈ క్లాత్ని ఇలా ఇప్పుడే ఇలా పెట్టేసుకో. అంటే నువ్వు ఎక్కడ ఎండ్ అవుతుందో క్లాత్, నువ్వు అది కరెక్టే, నువ్వు క్లాత్ని ఇలా జరుపుకోవాలి, అంతే చూడు ఇప్పుడు వస్తుంది.
పెద్ద కుట్టు ఉంది చిన్న అప్పుడు పెద్ద కట్ చేయాలి కట్టింగ్ కూడా ఇది డాట్ పెద్ద అట్లా ఇది కొంచెం ఎక్స్ట్రా కంపల్సరీ కట్ చేసుకోవాలి చిన్న కట్ చేయాలి ఎందుకంటే కుట్టు ఓడిపోతుంది దీనికి ఏమి క్లాత్కు అటాచ్మెంట్ కుట్టు అనేది ఉండదు కదా చిన్న కుట్టు పెట్టుకో మిషన్కి కొంచెమే లూజ్ చేయి ఫస్ట్ ఫస్ట్ ఇలాగా లూజ్ చేయాలి దీన్ని లూజ్ చేసి కిందికి అంటే కొంచెం చిన్న కుట్టు వస్తుంది మళ్ళీ టైట్ చేసేసేయాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఫస్ట్ కచ్చిక పెట్టుకున్నది ఇవి రెండు కుట్టేసుకోవాల్సింది ఇలా పట్టేసుకోవాలి మళ్ళీ ఇది సమానం కొంచెం ఇప్పుడు పెట్టు పెట్టి పున్ను పెట్టు అలాగ పెట్టి పొడుగు వెళ్ళిపోవాలి హెమ్మింగ్ అయిపోయిందా అట్లా ఇప్పుడు చూడు నీకు ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే మిషన్ మనం ఫస్టే స్ట్రేట్గా మనకు పాదం సైడ్ స్ట్రేట్గా ఎక్కువ కట్ చేయాలి కట్ చేయనప్పుడు కొంచెం కుట్టు పర్వాలేదు మిషన్ అంటే ఇప్పుడు వద్దు ఇక మళ్ళీ క్లాత్ తీయక ముందే కుట్టాలి ఇప్పుడు మధ్యలో డాట్ అంతే ఎగ్జాక్ట్గా అంతే చాలు ఈ బ్లౌజ్ దగ్గర వచ్చింది కరెక్ట్ వచ్చింది కదా కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం దారం ఎక్కువ ఉంచుకోవాలి అక్కడ వరకు పెట్టుకున్నాం ఇది మూడో డాట్ కూడా ఇంతే మనం మార్క్ పెట్టుకున్న ప్రకారం పెట్టుకొని దాన్ని లాగద్దు క్రాస్ ఉంటుంది కదా నువ్వు ఇట్లా ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది కదా అట్లా లాగద్దు వదిలేయాలి క్లాత్ను ఇలా పట్టుకోవాలంతే దారం ఊడిపోయింది సో ఇదిలా మిషన్ ఎప్పుడు వెనక్కి తిరుగుతా అప్పుడు దానిదే అయిపోతుంది కొంచెం అయినా ఇప్పుడు ఈ పార్టీ వేసుకోవాలి ఒక పార్ట్ అయిపోయింది కదా ఇంకో పార్ట్కి కూడా వేస్తుంది అలాగే ఇగో అంతేనా ఇప్పుడు ఇది వెనక సైడ్ ఒకటి ఈ మూడు డాట్లు మొత్తం ముందు భాగం డాట్స్ అనేటివి అయిపోయినాయి ఈరోజు మీకు రేపు నేను క్రాస్ పట్టీ గురించి చెప్తాను క్రాస్ పట్టి కట్ చేసుకునుడు దాన్ని వేసుకోవడం ఓ మిస్ అయ్యింది మిస్ అయ్యింది మిస్ అయ్యింది ఇక క్లాత్ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకో టెన్షన్ ఆగం ఏమి ఉండొద్దు నీట్గా తొక్కడేటప్పుడు కూడా కొంతమందికి స్పీడ్ స్లోగా పోయి కూడా మెల్లగా పెడతాం కదా అలాంటివి కూడా ఉండొద్దు పెట్టేస్తా ఇప్పుడు పెట్టు కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి క్లాత్ పెట్టినాం కదా ఫస్ట్ మిషన్ పడని కుట్టు పడని తొక్కమ్మా ఉంటావు తొక్కరా తొక్కు నువ్వు ఇట్లా లాస్ట్ ఇట్లా ఇట్లా మిషన్ అవు జరిగి ఇక్కడ సన్నగా పడ్డది మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇట్లా అవ్వడం ఇది కరెక్టే ఉంది నువ్వు వీడికి సన్నగా అట్ టర్న్ అయ్యి నువ్వు అట్లా కావద్దు చూపి ఇప్పుడు నాలుగు కట్ చేసినాయి అన్నీ చూపించి కుట్టినవి ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ముందు భాగం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓకే అనిపిస్తుందా వచ్చినట్టు నీకు ఇంట్లో మిషన్ ఉంటే కొంచెం తొందర వస్తుంది మిషన్ తెచ్చుకో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇగో డాట్స్ వేసేసింది 3 డేస్లో అంటే 1 వీక్ వితిన్ 1 వీక్ 10 డేస్లో మా బ్లౌజ్ కుట్టగలుగుతుంది అని నమ్మకం ఉంది మీకు ఎవరికన్నా అవైలబుల్ లేని వాళ్ళు మీరు అక్కడ ఉండే మీరు నేర్చుకోవచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో మొత్తం చూడండి ఓకే బాయ్.